కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్లో ఈటల రాజేందర్కు మద్దతుగా షామీర్పేట్ నుండి కాన్వాయ్తో హుజూరాబాద్ బయలుదేరిన ఈటల రాజేందర్కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. తన నియోజకవర్గానికి చేరుకున్న ఈటల రాజేందర్కు కరోనా సైతం లెక్క చేయకుండా జనసమూహంగా ఏర్పడ్డారు అభిమానులు. హుజూరాబాద్ పట్టణంలోని ముఖ్య కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈటల రాజేందర్. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ప్రజల మనిషినని, ప్రజల నుంచి వచ్చానన్నారు ఈటల. ప్రజా శ్రేయస్సే నా లక్ష్యమని తెలిపారు. నిండు మనసుతో ఆశీర్వదించేవారు. తొలి గ్రామంగా ఆహ్వానం పలకడం జరిగింది. హుజూరాబాద్లో మా సాంప్రదాయబద్ధంగా అంబేద్కర్ గారికి దండలు వేసి అమరవీరుల స్థూపానికి పూలు చల్లి మా నియోజకవర్గ యువకులు, మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. వాళ్ళ ప్రేమకి, వాళ్ళ అభిమానానికి, వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ త్యాగానికి నేను చేతులెత్తి వాళ్ళకు దండ పెడతాను. ఒక 5 సంవత్సరాలు అమలాపు నియోజకవర్గంలో దాదాపు 10-12 సంవత్సరాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని రాబోయే కాలంలో చేయాల్సిన పని గురించి తప్పకుండా వెల్లడిస్తానని చెప్పి తెలియజేస్తాను. మా నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.